ప్రభు పేరట మీ అందరికి షలోమ్. పవిత్రంగా జీవించేవాడే విజయకరమైన జీవితం జీవిస్తాడు. విజయాన్ని ఆస్వాదించేవాడే దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. దేవుణ్ణి స్తుతించగలిగిన వాడే దేవుణ్ణి మహిమపరచగలుగుతాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరచాలి అంటే మరలా ముందుకు రావాల్సిందే ఏమిటి? పరిశుద్ధంగా జీవించాలి. యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు, కారణం తెలుసా? ఆయన పరిశుద్ధముగా జీవించాడు. తండ్రే సాక్ష్యమిస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు. ఎవరిని చూసి దేవుడు ఆనందించగలడు? పరిశుద్ధముగా జీవించే వారిని చూసి దేవుడు ఆనందించగలడు. ఆ వ్యక్తే దేవుణ్ణి ఘనపరచగలడు, ఆ వ్యక్తినే దేవుడు ఘనపరచగలడు. నిలబడ్డం చేత కాదు, వంగిపోవడం తప్ప. ఈ మాట మనలో చాలామందికి వర్తిస్తుందేమో. ఆత్మీయంగా నిలబడ్డం చేత కాదు, పరిశుద్ధంగా నిలబడ్డం చేత కాదు. ప్రార్థనలో వాక్యంలో స్థిరత్వం లేదు, వంగిపోతూ ఉంటావు. ప్రతి పాపానికి, ప్రతి శోధనకు, మాటి మాటికి సాతానుకు వంగిపోతూ ఉంటావు. వినండి, సాతానుకు మాటి మాటికి వంగిపోయేవారు, లొంగిపోయేవారు దేవుణ్ణి మహిమపరచడం సాధ్యము కాదు. ఆ స్త్రీని యేసు చూసి ఆమెను పిలిచాడు. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచమా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలువబడి, ఆ తర్వాత మాట నాకు చాలా ఇష్టం, ఆమె చక్కగా నిలువబడి ఏం చేసిందట? దేవుణ్ణి మహిమపరిచింది. ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు? వంగిపోయేవాళ్ళ? ఎవరు దేవుణ్ణి ఘనపరచగలరు? పాపానికి లొంగిపోయేవాళ్ళ, మాటి మాటికి పడిపోయేవాళ్ళ? ఎవరండి దేవుణ్ణి సంతోషపరచగలిగింది? తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలడు. పాపం చేసే ప్రతి ఒక్కడు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటాడు. సహోదరి, సహోదరులు, ఎంతమందిని చూసి దేవుడు ఆ మాట చెప్పగలడు? ఈమె నా ప్రియ కుమార్తె, ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అతని మాట తీరు, అతని పద్ధతులు, అతని అలవాటులు, అతని జీవిత విధానం, ఆమె జీవితము, ఆమె సంపాదన నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆమె వ్యక్తిత్వము, ఆమె గుణము నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. తన కుటుంబాన్ని కట్టుకునే విధానం, తన బిడ్డలను పెంచేటటువంటి విధానం, భర్తకు లోబడేటటువంటి విధానం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అతన్ని చూసి, ఆమెను చూసి నేను సంతోషిస్తున్నాను అని నిన్ను చూసి దేవుడు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మొదటిగా పవిత్రంగా జీవిద్దాం, రెండోదిగా జయ జీవితాన్ని జీవిద్దాం, మూడోదిగా ప్రభువును స్తుతించేవారిగా నిలుద్దాం, నాలుగోదిగా ప్రభువును సంతోషపరిచేవారిగా ముందుకు సాగుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాలుగు ప్రాముఖ్యమైన పాఠాలు మీరు మాకు నేర్పించారు. పవిత్రముగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని, తెలుసో తెలియకో నాయనా మేము చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించమని, పరిశుద్ధమైన జీవితమును జయకరమైన బ్రతుకును స్తుతించే నిన్ను సంతోషపరిచే అద్భుతమైన ఆత్మీయతను మాకివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.